మహబూబ్నగర్లో సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేటి వరకు 2170 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానాలు చేయడం జరిగిందని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టంకర శివప్రసాద్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ సభ్యులు గులాం రసూల్ ఖాన్, సమనూర్ శివప్రసాద్ రెడ్డి, హసీబ్ రహ్మాన్, టి రామకృష్ణ, కొమిరి సుమన్, కొత్తపల్లి మహేందర్ పాల్గొన్నారు. ఈ మధ్యన చూస్తున్నాం కరోనా అనే మహమ్మారి విజృంభించి జనాల ప్రాణాలతో చెలగాటం పడుతుంది. సో దీన్ని అరికట్టడానికి మనంతట మనమే నిబంధన ప్రకారం మనిషికి మనిషి దూరం ఉంటూ శానిటైజర్ వాడుతూ మాస్కులు వాడుతూ కొన్ని నిబంధనలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో కరోనా వచ్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో పాటు చాలా సీరియస్గా అయ్యే అవకాశం ఉంది. సో దీనికి చాలా వరకు బ్లడ్ అవసరం పడుతుంది. కరోనా వచ్చిన ప్రతి పేషెంట్కి కానీ నార్మల్ పేషెంట్ కానీ మధ్యలో ఏది చిన్న జ్వరం వచ్చినా కూడా ఆ పర్సన్కి బ్లడ్ అనేది అవసరం పడుతుంది. సో బ్లడ్ అవసరం పడడం వల్ల చాలా వరకు జనాలు ఏమవుతుందంటే డొనేట్ చేయడానికి ముందుకు రావడం లేదు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనకి ఏదో అవుతుంది, లేకపోతే మన ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది అన్నది మూఢనమ్మకం. అదొక అపోహ. దాన్ని పక్కన పెట్టి జనాలు ఎవరైతే ఇప్పుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వస్తుండో వాళ్ళు ఎప్పటిలాగానే ముందుకు రావచ్చు. సో హాస్పిటల్కి పోతే మాకు అదవుతుంది, లేకపోతే మాకు హాస్పిటల్ పోవడం వల్ల మాకేమన్నా ఆ పర్సన్కి ఉన్న పేషెంట్కి ఉన్న ప్రాబ్లం మాకు అటాక్ అవుతుంది అన్నది మూఢనమ్మకం. అటువంటివి ఏమీ కూడా మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా రక్తదాత ముందుకు వచ్చి రక్తదానం చేస్తే ఒక పర్సన్ ప్రాణం కాపాడిన వారు అవుతారు, అదేవిధంగా ఆ పర్సన్ నమ్ముకున్న కుటుంబాన్ని కూడా నిలబెట్టిన వారు అవుతారు. సో ఇంకొకటి ఏంటంటే మధ్యలో ప్లాస్మా ప్లస్ ప్లేట్లెట్స్ అనేది కూడా చాలా వరకు కరోనా పేషెంట్స్కి అవసరం పడుతుంది. సో ప్లాస్మా ఎవరు ఇస్తారు అంటే కరోనా వచ్చి తగ్గి 1 మంత్ అయిన వాళ్ళు మాత్రమే ఇవ్వడానికి ఎలిజిబుల్ పర్సన్, అంటే వాళ్ళ బాడీలో మాత్రమే కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళ బాడీలో మాత్రమే క్రియేట్ అటువంటి ప్లాస్మాని చాలా అమూల్యంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సో ఆ పర్సన్ ఏమవుతుందంటే కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత నేను బతకడమే గొప్ప అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది. సో అది అనేది చాలా చిన్నది, మనం వచ్చిపోయినా కూడా పెద్ద మనకేమి ఇది కాదు. సో కరోనా వచ్చిపోయిన తర్వాత